అందరికీ నమస్తే. ఒక్కసారి ఈ మొక్కను తెచ్చుకుంటే చాలు, మళ్ళీ మళ్ళీ ఈ మొక్కని కొనాల్సిన అవసరమే ఉండదు. ఆ మొక్క ఏంటంటారా, శంకుపూల మొక్క అండి. చాలా ఈజీగా పెంచుకునే మొక్క ఈ శంకుపూల మొక్క. ఎక్కువగా శ్రమ పడకుండా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోటి వీటిని ఈజీగా పెంచుకోవచ్చు. వీటి గురించి మీకు కంప్లీట్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. మీకు డౌట్స్ చాలా వరకు క్లారిఫై అవుతాయి. ఇక్కడ నేను ఇంట్లో వచ్చే వేస్ట్ వాటర్ని మొక్కకి ఎలా ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలో కూడా చెప్తాను. శంకుపూల మొక్కని పెంచుకోవడం చాలా సులభం అండి. మొక్కలు పెంచడం తెలియని వాళ్ళు, ఇప్పుడిప్పుడే మొక్కలు తెచ్చుకొని పెంచుకుంటున్న వాళ్ళు కూడా ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. వీటికి పెద్దగా కేర్ కూడా అవసరం లేదు. వీటికి ఎక్కువగా ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా, పెస్టిసైడ్స్ ఇవ్వకపోయినా కూడా పువ్వులు బాగా పూస్తాయన్నమాట. ప్రతిరోజు కూడా మాకు బోలెడన్ని పువ్వులు కావాలనుకుంటే మాత్రం నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి, వారం వారం ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇస్తూ ఉండండి. అప్పుడప్పుడు వీటికి కూడా పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుందన్నమాట. అలా పెస్ట్ అటాక్ అయినప్పుడు నీమ్ ఆయిల్ అయినా, బేకింగ్ సోడా అయినా, పుల్లటి మజ్జి అయినా ఏదైనా సరే స్ప్రే చేస్తూ ఉండండి. ఇది ఒక క్రీపర్ అన్నమాట, వీటికి సపోర్ట్ అనేది తప్పకుండా ఇవ్వాలి. సాయిల్ కూడా పర్ఫెక్ట్గా కలుపుకొని పెట్టుకుంటే చాలా చక్కగా పూలు పూస్తాయి. వీటిని ఈజీగా పెంచుకోవచ్చు, అంటే కొంచెం తక్కువ సన్లైట్లో పెంచుకోవచ్చు, రెంట్ హౌస్లో ఉండే వాళ్ళు పెంచుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా ఈజీగా పెంచుకోవచ్చు అన్నమాట. చాలా అందంగా పూలు పూస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మొక్క ఏజ్ వచ్చేసి దాదాపు 3 ఇయర్స్ పైన అయిపోయిందండి. నేను ఇలా సిమెంట్ పాట్లో పెట్టుకున్నాను. 12 ఇంచెస్ నుంచి 18 ఇంచెస్ సైజులో ఏ పాట్లైనా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మొక్క చాలా డల్గా ఉంది, నేను ఎక్కువగా వీటికి కేర్ తీసుకోను. పువ్వులు కూడా కొంచెం తక్కువగా పూస్తున్నాయని రీసెంట్గానే ప్రూన్ చేశాను. వీటిని ప్రాపగేట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, సపోర్ట్ ఇవ్వాలి కంపల్సరీగా వీటికి. ఈ క్రీపర్స్ ద్వారా, అంటే ఈ కటింగ్స్ ద్వారా కూడా మనము ఈజీగా వీటిని ప్రాపగేట్ చేసుకోవచ్చు, అలా సీడ్స్ ద్వారా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పువ్వుల్నే మొక్క పైన అలానే వదిలేస్తే అవి సీడ్స్గా ఫామ్ అయిపోతాయి. వాటిని మళ్ళీ మనము మట్టిలో నాటుకుంటే కొత్త మొక్కలు అనేది వస్తూ ఉంటుంది. మీకు మొక్కలు హెల్దీగా కావాలంటే మాత్రం సీడ్స్ అనేది తీసేయండి, అంటే సీడ్ ఫార్మేషన్ జరిగితే మాత్రం మొక్క కొంచెం డల్గా అవుతుంది. ఇదిగోండి ఇలా సీడ్స్ అనేది ఫామ్ అవుతాయి, వీటిని మాత్రం బయటపడేయకండి. మట్టిలో అలా గుచ్చేస్తే చక్కగా కొత్త మొక్కలు అనేది నాటుకుంటాయి. ఒక్కసారి మొక్కను తెచ్చుకుంటే చాలండి, మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరమే ఉండదు. కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోలో డైలీ మన కిచెన్లో వచ్చే వేస్ట్ వాటర్ని ఎలా ఇస్తే చక్కని రిజల్ట్స్ ఉంటుందో చెప్తాను. అవి ఏంటంటే బియ్యం కడిగిన నీళ్లు. బియ్యం కడిగిన నీళ్లు మొక్కలకి భలే పనిచేస్తాయండి. ఎలాంటి మొక్క అయినా సరే చాలా చక్కగా పెరుగుతుందన్నమాట ఈ బియ్యం కడిగిన నీళ్ళ ద్వారా. ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళని బయటపడేయకుండా ప్లాస్టిక్ బకెట్లో అయినా లేదంటే బాటిల్స్లో అయినా వాటిని స్టోర్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మొక్కలకి ఇవ్వండి. వీటిని ఎలా ఇవ్వాలంటే 1:1 రేషియోలో వాటర్ డైల్యూట్ చేసుకొని ఆ తర్వాత మొక్కలకన్నిటికీ ఇవ్వచ్చు. చక్కని రిజల్ట్ ఉంటుందండి. ఇందులో ఎన్పికే ఉంటుంది, మట్టి కూడా బలంగా మారుతుందన్నమాట. ఈ బియ్యం కడిగిన నీళ్ళ ద్వారా మనము చాలా రకాల ఫర్టిలైజర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీరు ప్రతి 2 రోజులకు ఒకసారి బియ్యం కడిగిన నీళ్ళని ఈ మొక్కకి ఇవ్వండి, ఆపకుండా పూలు పూస్తాయి. వీటితో పాటుగా వారం వారం ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండండి. మీకు ఇంకా పువ్వులు బాగా కావాలంటే మాత్రం నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తే ప్రతిరోజు ఆపకుండా పూలు అనేది పూస్తూ ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ మొక్కను తెచ్చుకొని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా మంచిదంట, ఇంట్లో పెంచుకుంటే కూడా నేను విన్నాను. మీకు నచ్చితే వెంటనే వెళ్ళి తెచ్చుకొని పెంచుకోండి. వీడియో నచ్చిందా అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.